హైవ్ ఇయర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ థర్స్డే సో మార్కెట్స్లో ఇవాళ కూడా ఒక గట్టి సెల్లింగ్ అయితే మనం చూసాము నైన్ హండ్రెడ్ పాయింట్స్ ఏకంగా సెన్సెక్స్లో నష్టం వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మేర నిఫ్టీలో కూడా అదే స్థాయిలో భారీ పతనం వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మీద నష్టాలతో టూ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ డౌన్తో ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ లెవెల్స్ దగ్గర ఈవెన్ మనకి కీ లెవెల్స్ని కూడా బ్రీచ్ చేసి మార్కెట్స్ కిందికి రావడం మనం చూస్తున్నాము ఎంతకాలం అనుకుంటున్నా నైన్టీన్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర మార్కెట్స్ చాలా కాలం పాటు ఆడింది ఇప్పుడు ఆ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి కిందికి రావడం బట్టి చూస్తే ఒక ఓవర్ సోల్డ్ జోన్లోకి మార్కెట్స్ వెళ్ళాయని చెప్పి స్పష్టంగా అనుకోవచ్చు ఇక్కడ హీట్ మ్యాప్ ఇవాళ్ళు హీట్ మ్యాప్ చూస్తే ఎక్సెప్ట్ యాక్సిస్ బ్యాంక్ ఐటీసీ హెచ్ఎల్టె కథానిపోర్ట్స్ ఇండస్ బ్యాంక్ మినహా అన్ని షేర్స్లో కూడా మనకి సెల్లింగ్ అయితే వచ్చింది ఫిఫ్టీలో ఫోర్ ఫైవ్ స్టాక్స్ మినహా ఫార్టీ ఫైవ్ స్టాక్స్ వీక్నెస్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫోర్ పర్సెంట్ బజాజ్ ఫినాన్స్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ యూపీఎల్ ఏషియన్ పెయింట్స్ బజాజ్ ఫిన్సర్ నెస్లే అన్నీ కూడా భారీగా నష్టపోయి ఒక్కసారి మనం ఈ వన్ మంత్ డేటా కనుక ఒకసారి హీట్ మ్యాప్ చూస్తే ఎక్సెప్ట్ ఈ వన్ మంత్లో కూడా ఈ సిక్స్ సెవెన్ స్టాక్స్ మినహా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా బలహీనపడ్డాయి టెక్ మహింద్ర ఏకంగా పదమూడు శాతం అదాన్ ఎంటర్ప్రైజ్ పది శాతం అదా ఏషియన్ పెయింట్స్ దివీ స్లాబ్స్ యూపీఎల్ విప్రో ఇవన్నీ కూడా ఈ వన్ మంత్లోనే భారీగా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో మనకు కనిపిస్తున్నాయి ఇవాళ ట్రేడ్ పరంగా చూస్తే ఈ బలహీనమైన మార్కెట్లో కూడా ప్రిజమ్ జాన్సన్ పన్నెండు శాతం జిందాల్సా తొమ్మిది శాతం సొనాటా సాఫ్ట్ ఎనిమిదిన్నర శాతం జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సోనా బిఎల్డబ్ల్యూ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ మీద లాపడ్డాయి భారీగా నష్టపోయిన వాటిల్లో వెల్స్పన్ నిన్న భారీగా కొద్దిగా సడన్ స్పాట్ లాంటిది వచ్చింది మంచి రిజల్ట్స్ అయిపోతాయి వాళ్ళకి గట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది స్టాక్లో సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ డౌన్ ఆస్టర్ డియం ఈ మధ్య బాగా పెరిగింది ఇందులో కూడా గట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది డెల్టా కార్ప్ ఒక ఫైవ్ పర్సెంట్ నష్టపోయింది ఎంఎంటీసీ గత కొద్ది రోజుల నుంచి నష్టపోతూనే ఉంది బికాస్ దీన్ని వైండప్ చేయాలన్న ప్రభుత్వ ఆలోచన నేపథ్యంలో సుప్రీం ఇండస్ట్రీస్ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ దాకా నష్టపోయింది ఫిఫ్టీ టూ వీక్ హై హిట్ చేసిన వాటిలో బిఎస్సీ ప్రెస్టేజ్ షేట్స్ సొనాటో సాఫ్ట్ ఫిఫ్టీ టూ వీక్ హై హిట్ చేయగా ఫిఫ్టీ టూ వీక్ లో హిట్ చేసిన వాటిలో ఆర్తి ఇండస్ట్రీస్ అదాని టోటల్ అదాని విల్మర్ ఏజీస్ లాజిస్టిక్స్ ఆల్కెనమెంట్స్ ఉన్నాయి ఓవరాల్గా ఈ మధ్య కాలంలో ఈ భారీ మార్కెట్ పతనంలో మార్క్ ఇండెక్స్తో పాటు అదాని గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా భారీ పతనం అయితే మనం చూస్తున్నాం సెన్సెక్స్ ఓవరాల్గా ఇవాళ తొమ్మిది వందల పాయింట్ల పతనంకి కారణం గ్లోబల్ కన్సర్న్స్ అని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు నిఫ్టీ హిట్స్ సిక్స్టీన్ మంత్ ఓవర్ సోల్డ్ జోన్ మార్క్ సో ఓవర్సోల్డ్ మార్క్ ఏదైతే మనం ఒక డేటా చూస్తామో దాని ప్రకారం చూస్తే ఓల్డ్ సో ఓవర్సోల్డ్ జోన్లో మార్కెట్స్ ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరమైతే ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు స్పెసిఫిక్ రీజన్ ఏంటి అంటే ఈరోజు మార్కెట్స్ పతనానికి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన కారణాలు ఒకటి చూస్తే మెయిన్గా యుఎస్లో బాండ్ యూల్డ్స్ పెరుగుతూ ఉండడము అది ఒక డిఫాల్ట్ ఫ్యాక్టర్ అయిపోయింది మనకి దీనికి తోడు క్రూడ్ కొద్దిగా మనకు పాజిటివ్ పాయింట్ క్రూడ్ కొద్దిగా బలహీనపడింది డొమెస్టిక్గా ఎలాంటి ఇబ్బందులు మనకైతే ఏం లేదు అటువైపు ఆయా దేశాలు కొట్టుకు చేస్తున్నారు దాని ఎఫెక్ట్ వల్ల కొద్దిగా గొప్ప మనం ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది అదర్ అదర్థంతా ఇమీడియట్గా మన దేశానికి వచ్చిన నెగిటివ్ ఇంపాక్ట్ అయితే లేదు టూ థౌజండ్ ఎయిట్ లాంటి సినారీలో కూడా ఎక్స్టర్నల్ రిస్క్ని మనం భరించాము అప్పుడు వైవిరెడ్డి లాంటి వాళ్ళు ఆర్బీఐ గవర్నర్గా ఉండి బ్యాంకింగ్ వ్యవస్థను చాలా కట్టుదిట్టంగా నడిపిన తరుణంలో మనం ఆ క్రైసిస్ నుంచి చాలా వేగంగా బయటపడ్డాం తర్వాత కోవిడ్ నుంచి కూడా చాలా వేగంగా మనం కోలుకున్న పరిస్థితి ఇప్పుడు మేజర్గా మనకి ఎక్స్టర్నల్ రిస్క్ల్ని భారాలని మోయాల్సి వస్తుంది ఒకటి క్రూడ్ బాగా పెరుగుతూ వస్తుంది వడ్డీ రేట్లు యుఎస్లో ఐదు శాతానికి పైగా పెరిగాయి నాట్ ఓన్లీ యూఎస్ ప్రపంచం అంతా కూడా ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచడం ఒకటే ఏకైక మార్గంగా నడుస్తున్న తరుణంలో ఈ ఎఫెక్ట్ అయితే మనం చూస్తున్నాం అండ్ ఓవరాల్గా చూస్తేనేమో ఈ మధ్యకాలంలో దాదాపు పీక్ నుంచి పదమూడు వందల పాయింట్ల మేర నిఫ్టీ నష్టపోయింది ట్వంటీ థౌజండ్ టూ ట్వంటీ టూ మార్క్ని సెప్టెంబర్ పదిహేనవ తారీఖున లైఫ్ టైమ్ హైని నిఫ్టీ హిట్ చేసింది అక్కడి నుంచి కూడా క్రమంగా పతనాన్ని లాభాల స్వీకరణ కొనసాగుతుంది టెక్ మహీంద్రా పదిహేను శాతం మేర నష్టపోయింది విప్రో పద్నాలుగు శాతం ఇన్ఫోసిస్ కూడా తొమ్మిది శాతం మీద నష్టపోగా అదాని ఎంటర్ప్రైజ్ పదమూడు అదాని పోర్ట్స్ పది శాతం రిలయన్స్ కూడా తొమ్మిది శాతం మేర నష్టపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా దాదాపు పన్నెండు శాతం మీరు నష్టపోవడం చూస్తున్నాం ఇవి కాకుండా ప్రధాన స్టాక్స్లో టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఐసిఐసి బ్యాంక్ ఇవన్నీ కూడా తొమ్మిది శాతం మేర పతనం అయ్యాయి ఈ మధ్య కాలంలో అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అంటే ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది బట్ క్వాలిటీ స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ని మనం పదే పదే చెప్తున్న ఈ తరుణంలో క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే మనకు స్టికాన్ అవ్వాలి అండ్ మీరు గమనించే ఉంటే గత కొద్ది కాలం నుంచి మనం పదే పదే చెప్తూనే ఉన్నాం ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్ వస్తుంది బాగా ఓవర్ వాల్యుయేషన్స్లో స్టాక్స్ కనిపిస్తున్నాయి కొద్ది గొప్ప ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది అని చెప్పి అనేక సందర్భాల్లో కూడా మనం కాషన్ చేయడం జరిగింది సో ఎంతమంది ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారో అయితే తెలీదు బట్ బట్ ఇక్కడతో కొంపలు అంటుకుపోయింది ఏం లేదు ఇక్కడతో మార్కెట్ మునిగిపోయేది ఏం లేదు సో లాస్లు అనేవి నోషనల్ లాసెస్ మాత్రమే సో మనం లాస్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ లాస్ మనకు అనిపిస్తుంది సో క్వాలిటీ స్టాక్స్లో ఉంటే మళ్ళీ యావరేజ్ చేసుకోవడమో లేకపోతే మళ్ళీ కొద్దిగా ఫండ్స్ ఉంటే మార్కెట్స్లో పంపు చేసుకోవడం ఒకటి మనం చేయగలిగిన పని సో క్వాలిటీ స్టాక్స్లో ఉండండి అని చెప్పి మనం పదే పదే అదొక్క మంత్రాన్ని మనం పఠించాల్సిన అవసరం ఈ టైంలో ఇంకా స్పెసిఫిక్గా చూస్తేనేమో కెనరా బ్యాంక్ ఇవాళ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది నెట్ ప్రాఫిట్ ఒక నలభై మూడు శాతం మేర పెరిగింది రేఖా జుంజున్వాలా గారు డీబీ కార్పులో యాభై ఏడు బేసిస్ పాయింట్స్ మేర తన వాటాని పెంచుకున్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దానికి స్టేక్ ఉంది డీబీ రియాలిటీలో అలాగే ఫోర్ హెల్త్ కేర్లో కూడా తన వాటాలని పెంచుకున్నారు అయితే ఫెడరల్ బ్యాంకులో మాత్రం తన వాటాలని తగ్గించుకున్నారు రేఖా జుంజున్వాలా ఇంకా వెస్ట్ లైఫ్ క్యూ టూ రిజల్ట్స్ మెక్డొనాల్డ్స్ ఇండియా ఫ్రాంచైజీ పోస్ట్ సర్ప్రైజ్ ప్రాఫిట్ డ్రాప్ ఆన్ హయ్యర్ కాస్ట్ సో జూబిలెంట్ ఫుడ్ తగ్గట్టే ఈ వెస్ట్ లైఫ్ కూడా మెక్డొనాల్డ్స్ని రన్ చేస్తున్న ఫ్రాంచైజీ కంపెనీ వెస్ట్ లైఫ్ కూడా భారీ ఎత్తున తన లాభాల్లో పతనం అయితే మన క్లియర్ కట్గా కనిపించింది ఐఆర్ఎం ఇంత గొప్పగా అంత మంచి విపరీతమైన ఊపు ఉత్సాహం ఉన్న ఐఆర్ఎం తీరా ఇవాళ మార్కెట్ పతనంలో ఈ క్రాస్ వైర్లో ఈ స్టాక్ కూడా ఎరుక్కుపోయింది ఒక ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ డిస్కౌంట్తో స్టాక్ ఇవాళ లిస్ట్ కావడం అనేది చూసాం వాస్తవానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ దాకా ప్రీమియంతో లిస్ట్ అవుతుంది మొదట్లో అనుకున్నాం తర్వాత తర్వాత ఈ వరుస ఈ ఆరు రోజుల పతనం నేపథ్యంలో సో కొద్దిగా కొద్దిగా అట్లీస్ట్ ప్రీమియంతో లిస్ట్ అవుతుంది అనుకున్నది కాస్త బోల్తా పడింది ఐఆర్ఎం ఎనర్జీ ఏసీసీ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది గత ఏడాది నికర నష్టాలని తొంభై ఒక కోట్ల రూపాయల నికర నష్టాన్ని పోస్ట్ చేసిన ఈ సిమెంట్ కంపెనీ అదాని గ్రూప్ కంపెనీ ఈ క్వార్టర్లో మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల నికర లాభాలను పోస్ట్ చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యద్భుతమైన రిజల్ట్స్ని ప్రకటించింది గత ఏడాది ఇదే క్వార్టర్తో పోలిసి చూస్తే ప్రాఫిట్ ఏకంగా మూడు వందల ఇరవై ఏడు శాతం పెరిగి పదిహేడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలుగా నమోదైంది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇరవై శాతం మేర పెరిగింది హోల్సేల్ బ్యాంకింగ్ కార్పొరేట్ బ్యాంకింగ్ దాదాపు కంపెనీకి ఈ బ్యాంక్కి మంచి లాభాలు ఇవ్వడంలో దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు ఏషియన్ పెయింట్స్ కూడా కొద్దిగా వీక్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసిందని చెప్పుకోవచ్చు ప్రాఫిట్ యాభై మూడు శాతం మేరకు పెరిగినప్పటికీ అన్లిస్ట్లు అనుకున్న దానికంటే అంచనాల కంటే కొద్దిగా నిరసంగానే ఏషియన్ పెయింట్స్ అన్న రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది దీనికి తోడు ఒక ఒక్కొక్క షేర్కి ఐదు రూపాయల పదిహేను పైసల డివిడెండ్ను కూడా ఈ కంపెనీ అనౌన్స్ చేసింది ఏషియన్ పెయింట్స్ ఓకే ముందు అది మాట్లాడుకున్నాం ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ సెంట్రల్ బ్యాంక్స్ కన్ఫ్యూజన్ ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇన్వెస్టర్లు పొట్టి ముంచుతున్నాయని చెప్పి జేకే బ్యాంక్ రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్స్లో యాభై ఆరు శాతం మేర వృద్ధి నమోదమని చూసాం జిఎన్పిఏ ఇరవై శాతం మేర తగ్గింది గ్రాస్ ఎన్పిఎస్ ఒక ఇరవై ఇరవై ఐదు శాతం మేరకు తగ్గడం ఇక్కడ చూడవచ్చు అండ్ సోనాటా సోనా కామ్స్టార్ ఇవాళ ఒక ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ చాలా పటిష్టంగా ఉండడం కూడా ఈ లాభాలు ఈ స్థాయిలో రావడానికి కారణమయ్యాయి అని చెప్పుకోవచ్చు సోనా బిఎల్ డబ్ల్యూకి అండ్ సోనాటా సోనాటా సాఫ్ట్వేర్ ఇవాళ ఈ బలహీనమైన మార్కెట్లో కూడా ఒక మంచి లాభాలను అయితే ఇచ్చింది దీనికి తోడు ఒకటి ఒక్కోటి బోనస్ షేర్ కూడా కంపెనీ అనౌన్స్ చేసింది ఇవాళ స్టాక్లో ఒక మంచి మొమెంటమ్ థౌజండ్ వన్ థౌజండ్ వన్ నాట్ వన్ రూపీస్ దాకా ఇంట్రాడేలో స్టాక్ వెళ్ళడం అయితే చూసాం దీనికి తోడు మధ్యంతర డివిడెంట్ ఒక్క రూపాయి ముఖ విలువ ఉన్న షేర్ ప్రైస్ ఒక ఒక రూపాయి వాల్యూ ఉన్న ఈ స్టాక్ కూడా ఏడు రూపాయల మధ్యంతర డివిడెంట్ని కంపెనీ అనౌన్స్ అయితే చేసింది ఈ డివిడెంట్కి నవంబర్ ఏడవ తారీఖుని రికార్డ్ డేట్గా కంపెనీ అనౌన్స్ చేసింది ఇది మేజర్ ఈ రోజున థ్యాంక్ యూ సో మచ్